అంటే మీరు తెలుగులో ఫస్ట్ మూవీతోటే సుహాస్ లాంటి ఆర్టిస్ట్తో చేస్తున్నారు, సో మూడో సినిమానా, సారీ సారీ, సుహాస్ లాంటి ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ ఉంటుంది, ఏమాత్రం పర్ఫార్మెన్స్ డల్ అయినా కూడా ఇబ్బంది, సో ఎట్లా అనిపించింది తనతో చేస్తున్నప్పుడు? సో యాక్చువల్లీ సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే నాకు ఓకే 3 మూవీస్ ఐ హ్యావ్ డన్ బట్ ఐమ్ ఎ బిగినర్, సో తనతో వర్క్ చేయనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే లైక్ హీస్ వెరీ డెడికేటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్, చాలా సపోర్ట్ చేశాను నాకు ద డే వన్ టిల్ నౌ కూడా చాలా సపోర్ట్ చేశాను, హ్యాపీ అండి. రాజుగారు, కంటిన్యూగా పడుతున్న రెయిన్స్కి సరిపోదా శనివారం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయింది తెలుగు స్టేట్స్లో, సో ఈ సినిమా కూడా 7th వస్తుంది ఇంకొక 5 డేసే, బట్ బయట అయితే క్లైమేట్ మారేలా కనిపించట్లేదు. మరి అంటే నిజంగా అంటే ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్, కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా హోల్డ్ అయ్యాయి. వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి, బయట వర్షం పడట్లేదు కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది, సాటర్డే మళ్ళీ డే 1 లాగుంది, సండే మళ్ళీ డే 1 లాగుంది, ఈరోజు కూడా మ్యాట్నీస్ ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్. అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగానే గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందండి మీ సినిమా మీద? గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా ఎల్లుంటాడు మార్నింగ్ సినిమాకి. ఓకే సార్, అందరూ ఓటీటీ ఎఫెక్ట్ చాలా థియరిటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు, బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్